వెల్కమ్ టు అనోస్ థాట్స్. ఈరోజు మీకు వినిపించబోయే కథ ఓడిపోకు నేస్తం. రచన ఎండి సలీమున్నీసా గారు. నిన్న సాయంత్రం రాఘవన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మీరు అదోలా ఉన్నారు. ఎందుకండి? అన్నయ్య ఆరోగ్యం బాగోలేదా ఏం? పరధ్యానంగా ఉన్న భర్తను అడిగింది శారద. అలాంటిదేమీ లేదు శారద, ముక్తసరిగా సమాధానమిచ్చాడు సత్యమూర్తి. సత్యమూర్తి రాఘవరావులిద్దరూ గవర్నమెంట్ టీచర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగ నిమిత్తం పరిచయమైన స్నేహం ఎంతలా బలపడిందంటే, పదవీ విరమణ చేసేనాటికి ఇద్దరూ ఒకరినొకరు తమ ఇంట్లోని మనుషుల కన్నా ఎక్కువగా గౌరవించుకునేవాళ్ళు. వీళ్ళిద్దరి స్నేహం గురించి ఇటు సత్యమూర్తి భార్య శారదకి, అటు రాఘవరావు భార్య సంధ్యకి బాగా అవగాహన ఉండటంతో వాళ్ళిద్దరూ సైతం మంచి స్నేహితులైపోయారు. ఇద్దరి ఇళ్ళు కొంచెం దగ్గరలోనే ఉండటంతో రిటైర్ అయిన తర్వాత కూడా ఒకరింటికి ఒకరు వెళ్ళి కుటుంబ యోగక్షేమాలు సాధక బాధకాలు చర్చించుకునేవాళ్ళు. అలా ఓ రోజు సాయంత్రం తన ప్రాణమిత్రుడు రాఘవరావు వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినప్పటి దగ్గర నుంచి ఏదో ఆలోచనలో మునిగిపోయిన భర్తను గమనించి కంగారు పడింది శారద. అదే విషయాన్ని మరోసారి అడిగిన శారదతో, ఏం లేదు శారద, రాఘవ తన ఆస్తిని విజయ్ పేరు మీద రాసేయబోతున్నాడట. నిన్న ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి చాలా బాధగా భయంగా ఉంది. మెల్లగా అసలు విషయం చెప్పాడు. రాస్తున్నది కొడుకు పేరు మీదేగా, దానికి ఏదో మీ ఫ్రెండ్ ఆస్తి అంతా పరాయి వారికి రాసిచ్చేస్తున్నట్లు మీరు అంతలా ఫీల్ అయిపోతున్నారేమిటి? కొడుకు పరాయి వాడు కాకుండా కోడలు పరాయి పిల్లే కదా శారద. మనం మన ఇంటిని కొడుకు పేరు మీదే కదా రాసింది. ఇల్లు తన భర్త పేరు మీదకి వచ్చేసినప్పటి నుంచి మన కోడలి ప్రవర్తన ఎలా మారిపోయిందో, మనల్ని ఎంత హీనంగా చూస్తుందో నువ్వు రోజూ చూస్తూనే ఉన్నావు కదా. రాఘవకి కూడా ఆ పరిస్థితి ఎక్కడ వస్తుందోనని నా భయం. సత్యమూర్తి మాటలు అప్పుడే అటుగా వచ్చిన కోడలు లహరి చెవిలో పడటం, ఆమె ఒకచూపు కోపంగా మామగారి వైపు చూసి గదిలోకి వెళ్ళిపోవటం చూసి కంగారు పడిపోయింది శారద. ఏదో మనకు ఇలా అయిందని అందరికీ అలాగే జరుగుతుందేమిటి? మీరిలా మాట్లాడటం కోడలు వినేసిందని భయంగా ఉందండి. భయపడుతున్న భార్యతో భయం ఎందుకు శారద? నేనేమన్నా లేనిది చెప్పానా? సరేలే, ముందు భోజనం వడ్డించు, బాగా ఆకలేస్తుంది. పీట మీద కూర్చుంటూ చెప్పాడు. భార్య వడ్డించిన భోజనంలో కూర చూసి, రాత్రి కూర మిగిలి ఉంటే తేయకూడదు, మెల్లగా అన్నాడు. అమ్మా లహరి, రాత్రి చేసిన మాంసం కూర ఏమైనా ఉందా ఫ్రిడ్జ్లో? వంటింట్లో ఉన్న కోడల దగ్గరికి వచ్చి అడిగింది శారద. ఎందుకుండదు, మనం నవాబులం కదా, మాంసం కూరకి లోటేముంది? వెటకారంగా అంటున్న కోడలి మాటలకి నొచ్చుకుంటూ, మధ్యలో వాళ్ళెందుకులే తల్లి, ఏదో మీ మామగారికి ఆ బీట్రూట్ కూర రుచించక నిన్నటి మాంసం కూర ఏమైనా మిగిలి ఉందేమో అడగమంటే అడిగాను, లేకపోతే పోనీలేమ్మా అంది. ముక్కలేనిదే ముద్ద దిగదంటా ఏంటి ముసలాయనకి? ఇందాక చెవినబడ్డ మామగారి మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ కోపమంతా కక్కింది అత్తగారి ముందు. అప్పటి వరకు తన తల్లికి నాన్నమ్మకి మధ్య జరిగిన సంభాషణ వింటున్న ఇంటర్ చదువుతున్న లహరి కూతురు హిమాలయ, అమ్మ తాతయ్యకి బీట్రూట్ కూర అంటే ఇష్టం ఉండదు కదా, మళ్ళీ ఎందుకు ఆయనకు అదే కూర వేశావు? నాన్నమ్మ నువ్వేం వర్రీ కాకు, డాడీ రాగానే మాంసం తెప్పించి నేనే వండుతాగా, మటన్ కోఫ్తా కర్రీ భలే ఉంటుందనుకో ఉత్సాహంగా అంటున్న కూతురితో, ఎందుకు తెప్పించవు? మీ నాన్న ఏ మహారాజుకు మనవడిగానో ఏ జమీందారికి కొడుకుగానో పుట్లా, మిమ్మల్ని అందరినీ ముప్పొద్దులా మాంసం కూరతో మేపటానికి విసురుగా అనేసి వెళుతున్న తల్లివైపు నిశ్చేష్టురాలై చూస్తుండిపోయింది హిమాలయ. ఏం శారద, కూరలేదా? భర్త కేకకి వస్తున్నా అంటూ పరుగున అక్కడి నుంచి కదిలింది శారద. కోడలి విసురులకి వచ్చిన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఏంటి అలా ఉన్నావు, కోడలేమైనా అందా? తన ముఖాన్ని చూస్తూ అడుగుతున్న సత్యమూర్తితో, అబ్బే అదేం లేదండి, కూరలేదంట అంది. లేకుంటే పోనీలే శారద, నువ్వేం బాధపడకు, నేను ఎలాగోలా తినేస్తాను అలవాటేగా. భర్త మాటలకి ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అక్కడి నుంచి పెరట్లోకి వెళ్ళిపోయింది. పెరట్లో చల్లటి గాలి ఆమె శరీరాన్ని తాకుతున్నా కోడలి మాటల్ని తలుచుకుంటుంటే మనసు మాత్రం భగ్గుమంటూ ఉంది. నీ భర్త జమీందారు కొడుకు కాకపోయినా ఓ బికారి కొడుకు మాత్రం కాదు. నీ భర్త ఓ మంచి ఉద్యోగంలో ఉండి నిన్నెంత మాత్రం సుఖపెడుతున్నాడు, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాడు అంటే అది మామగారి చలవే. నువ్వుంటున్న ఇల్లు సైతం మీ మామగారి రెక్కల కష్టం. రాత్రింబవళ్ళు ఆయన పడిన కష్టానికి ఫలితం మీరు అనుభవిస్తున్న సుఖం అని అనాలని నోటి వరకు వచ్చింది. కానీ మాటకు మాటిస్తే తన కోడలి సాధింపులు ఎక్కువవుతాయని భయపడి ఊరుకుంది. తమని ఈరోజు లహరి ఎంత మాట అన్నది,
తామేమన్నా వాళ్ళ అమ్మగారింటి నుంచి తెచ్చిన సొమ్ము తింటున్నారా? నెల నెల పెన్షన్ రాగానే కొడుకు చేతిలో పెడుతున్నారే, ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బులు తీసుకుంటూ కూడా తామేదో ఊరికే తింటున్నట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది అనుకుంటుంటే కళ్ళ నిండా నీటి పొర కమ్మేసింది శారదకి. ఒక్కగానొక్క కొడుకు కావటంతో వినోద్ని అల్లారుముద్దుగా పెంచారు శారద సత్యమూర్తి. చదువు పూర్తి కావటం, బ్యాంకులో ఉద్యోగం రావటంతో తమ స్థాయికి తగిన సంబంధం చూసి కొడుకు పెళ్లి జరిపించేశారు. కోడలు రాహరి పెళ్ళైన కొత్తలో అత్తమామల్ని బాగానే గౌరవించేది. పని చేయబోతున్న శారదను, అత్తయ్య మీరెందుకండి చేయటం, నేను చేస్తాను కదా అంటూ సున్నితంగా వారించేది. మామయ్య గారు మీకేం కావాలి అంటూ సత్యమూర్తికి కావలసినవి అమర్చిపెట్టేది. కొన్నాళ్లు బాగానే ఉన్నా తర్వాత తనలో ఎంతో మార్పు వచ్చింది. సత్యమూర్తి పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టించి కొడుకు పేరు మీద రాయబోతుంటే శారద భర్తతో, ఏమండి ఇల్లు వినోద్ పేరు మీద రాస్తున్నారా, మీ పేరు మీద ఉంచుకోరా అని అడగటం. దానికి సత్యమూర్తి, ఎందుకు శారద, మనకున్నది వాడొక్కడేగా, మన తర్వాత ఎలాగూ తనకేగా ఈ ఇల్లు, అంత మాత్రానికి ఇప్పుడు నా పేరు మీద రాయటం, నేను పోయాక వాడి పేరు మీద మార్చటం ఎందుకు, రిజిస్ట్రేషన్ ఖర్చులు దండగా, ఒకేసారి వాడి పేరు మీద రాసేస్తే పోలా అంటూ తన మాటల్ని తీసిపారేసి కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించటం చకచకా జరిగిపోయాయి. కానీ ఆ రోజు భర్తతో తను అన్న మాటలే తన జీవితానికి గ్రహపాటుగా మారతాయని మరుసటి రోజు కానీ తెలియలేదు. ఆ రోజు ఉదయం నుంచి తను మాట్లాడితేనే చిటపటలాడుతోంది లహరి. ఏంటమ్మా లహరి కోపంగా ఉన్నావు అని అడుగుదామా వద్దా అని సందేహిస్తూనే అడిగింది. అవునండి అత్తయ్య గారు, నాకు కోపమే, మీకు భయంలాగే నాకు కోపం ఎక్కువే, విసురుగా అంటున్న కోడలి మాటలు అర్థం కాక నాకు భయమేంటి అయోమయంగా అడిగింది. భయంతోటే కదా మీ కొడుకు పేరు మీద ఇల్లు రాయటం మీకు ఇష్టం లేకుండా పోయింది. ఏదో మామయ్య గారు ఒప్పుకోబట్టి సరిపోయింది, కానీ మీరైతే మీ కొడుకు పేరు మీద రాయనిచ్చేవారా అంది లహరి. నివ్వెరపోతున్న శారదతో, ఏంటి అలా చూస్తున్నారు, మీ మాటల్ని వినేశాననేగా, వినబట్టే కదా కొడుకు మీద తమరికి ఉన్న ప్రేమ తెలిసి వచ్చింది. కోడలి విసురికి, నా మాటల్ని నువ్వు అపార్థం చేసుకున్నావు లహరి, నేనేదో మాట వరుసకు అన్నాను కానీ నా కొడుకు మీద నాకు నమ్మకం ప్రేమ లేక కాదు. శారద గొంతు బాధగా ఉంది. అవునవును, ఏ గాలిక తెర అన్నట్లు ఏ సమయానికి ఆ మాటలు మాట్లాడవచ్చు, నాలుక ఎలాగైనా తిరుగుతుంది కదా. వ్యంగ్యంగా మాట్లాడిన లహరి మాటలకి మనసంతా బాధతో నిండిపోయింది శారదకి. కన్న తల్లినై ఉండి వినోద్కి తనేదో అన్యాయం చేయబోయినట్లు ఫీల్ అవుతుందే తప్ప ఎంత మొత్తుకున్నా తన మాటల్ని వినిపించుకోవటం లేదు లహరి. కన్నీళ్ల పర్యమవుతున్న భార్యను చూసి సత్యమూర్తి, అరే పిచ్చిమొద్దు, ఎందుకు అలా బాధపడుతున్నావు, ఎంతైనా కోడలు కదా, అత్తగారిని కూరలో కరివేపాకులా తీసిపారేయటానికి తనకి ఒక సాకు దొరికింది. నీకు తోడేలు మేకపిల్ల కదా గుర్తులేదా, మేకపిల్లని ఎలాగైనా చంపి దాన్ని హాయిగా తినాలని ముందే డిసైడ్ చేసుకున్న తోడేలు దాన్ని చంపటానికి సాకులు వెతికినట్లు మనల్ని దూరంగా ఉంచటానికి నిర్ణయించుకుని ఉన్నా నీ కోడలికి సాకు దొరికింది అంతే, ఇంకేం లేదు, నువ్వేం బాధపడకు, నేనున్నాగా ప్రేమగా ఓదార్చాడు. భర్త మాటలు ఎంతమాత్రం సత్యదూరం కావని తొందరలోనే అర్థమైంది శారదకి. మొదట్లో తనపైనే ఉన్న విసుర్లు రాను సత్యమూర్తికి కూడా మొదలయ్యాయి. సహించలేక తను వినోద్కి చెప్పటం, వాడు లహరిని మందలించడంతో వినోద్ ఇంట్లో లేని సమయంలో తమ మీద సాధింపులు మరింత పెంచింది లహరి. ఇల్లు ఎలాగూ తన చేతికి వచ్చేసింది, ఇక వీరితో ఏమి అవసరం, వీళ్ళని ఎలా వదిలించుకోవాలి అన్నట్లుగానే ఉంటుంది తన ప్రవర్తన. ముందు ముందు ఇంకా ఎలా ఉంటుందో కోడలి గురించి ఆలోచిస్తున్న శారద, శారద నేను రాఘవ వాళ్ళింటికి వెళుతున్నాను, తలుపేసుకో అన్న భర్త మాటలకి తేరుకొని, అలాగే కానీ మీరేం అన్నయ్య గారిని భయపెట్టేయకండి, మనకిలా అయిందని అందరికీ అలాగే జరుగుతుందని లేదు కదా, మరోసారి తన మాటని భర్తకు చెప్పి తలుపేసుకుంది. అదే మాట రాఘవ కూడా అంటాడు, నీ కోడలలా ఉందని నా కోడలు కూడా అలాగే ప్రవర్తిస్తుందేమిటి అని భార్య మాటలు స్నేహితుడి మాటలు పోల్చుకుంటూ మిత్రుడింటికి బయలుదేరాడు సత్యమూర్తి. క్రితం రోజు రాఘవతో తనకు జరిగిన సంభాషణ అతడి కళ్ళ ముందు మెదిలింది. సత్య ఇంటిని తన పేరు మీద రాయమంటున్నాడ్రా నా సుపుత్రుడు, మిత్రుని మాటకి పక్కన బాంబు పడ్డట్టుగా ఉలిక్కిపడి, ఏం ఎందుకట, నీ పేరు మీద ఉంటే నిద్ర రావటం లేదంట ఏంటి నీ కొడుక్కి కోపంగా అన్నాడు సత్యమూర్తి. అసలు ఈ ఇంటిని అమ్మేసి వేరే దగ్గర కొత్త ఇల్లు కొనుక్కుందామంటున్నాడు, అమ్మకానికి నేను ఒప్పుకోలేదు, కనీసం
తన పేరు మీదైనా రాసివ్వమన్నాడు చెప్పాడు రాఘవ. అమ్మేసి వేరే దగ్గర కొనుక్కుంటే నువ్వు కట్టించిన ఇల్లు అని కాకుండా నీ నామరూపాలు లేకుండా బాగుంటుంది కదా. మంచి ప్లానే. ఇంతకీ నువ్వేం డిసైడ్ చేసుకున్నావు? డిసైడ్ చేసుకోవటానికి ఏముంది సత్య? ఆడపిల్లలకి ఇవ్వాల్సింది ఎప్పుడో ఇచ్చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేశాను. ఇక వాడి కోసమే కదా ఈ ఇల్లు కట్టించింది. వాడు కోరుకున్నట్లే రాసిద్దాం అనుకుంటున్నాను. వాడి పేరు మీద రాయక ఏం చేసుకుంటాను? రాసిచ్చాక రేపు నీ కొడుకు కోడలు మిమ్మల్ని బాగా చూడకపోతే అప్పుడేం చేస్తావు? కూతుళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటావా? అంటే మన దగ్గర ఆస్తి ఉంటేనే పిల్లలు మనల్ని బాగా చూస్తారనా నీ ఉద్దేశం? సూటిగా అడిగాడు రాఘవ. అలా అని కాదు, మనం రేయింబవళ్ళు కష్టార్జితాన్ని మన జీవితం ఉన్నంత వరకు మన ఆధీనంలో ఉంచుకోకుండా వాళ్ళ సొత్తుగా ఇప్పుడే ఎందుకు అప్పగించాలి అంటున్నాను. ఎవరి సొత్తుగా ఎవరి పేరు మీద ఉన్నా పోయేదేముంది? పిల్లల కోసమేగా మనం సంపాదించేది, అందరం కలిసే కదా ఉండేది. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది, వాడు ఆనందంగా ఉంటే చాలు. నమ్మకం వేరు, అనుభవం వేరు రాఘవ. నేను నమ్మకంతోటే నీ చెల్లెలు వారిస్తున్నా వినకుండా నా కష్టార్జితాన్ని నా కొడుకు పేరు మీద ఉంచాను. కానీ ఇప్పుడు ఆ ఇంట్లోనే మమ్మల్ని ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళండి అంటున్నారు. ఇది మా ఇల్లు, ఇష్టం లేకుంటే వెళ్లాల్సింది మీరు అని నేనంటే దానికి నా కోడలు ఏం సమాధానమిచ్చిందో తెలుసా? ఈ ఇల్లు నా భర్తదని కాగితాలు చూపిస్తున్నాయి, ఆ కాగితాలు నా దగ్గర ఉన్నాయి అంది. ఇప్పుడేమంటావు? కోర్టుకెళ్ళమంటావా? అందరూ అలాగే ఉంటారని ఏముంది సత్య? ఒప్పుకుంటాను రాఘవ, కానీ కీడేంచి మేలంచమన్నారు మన పెద్దలు. ఇంట్లో అందరూ కలిసి ఉండలేని అలాంటి పరిస్థితులే వస్తే బయటకు వెళ్ళి విడిగా జీవించడానికి మనకి పెన్షన్ అనే ఒక ఆధారమైనా ఉంది. అది కూడా లేని వాళ్ళు తమ రెక్కల కష్టం అంతా పిల్లలకి అప్పగించి వాళ్ళ చేతిలో దగాపడితే ఏ అనాథాశ్రమంలోనో లేదా అడుక్కు తినటమే కదా గతి. ఆస్తి కాస్త పిల్లలు లాగేసుకుని పట్టించుకోకుండా వదిలేస్తే చివరి రోజుల్లో రోడ్ల మీద అడుక్కు తింటున్న ఎంతమంది గురించి మనం పేపర్లలో చదవటం లేదు? అందరూ ఉండి కూడా నిస్సహాయులుగా ఎంతమంది అనాథాశ్రమాలలో చేరటం మనం చూడటం లేదు? పిల్లలందరూ చెడ్డవారని నేను అనటం లేదు. అమ్మా నాన్నలు ఏ ఆస్తులు ఇవ్వలేకపోయినా వాళ్ళ స్వశక్తితో పైకెదికి జన్మనిచ్చిన వారిని అపురూపంగా చూసుకుంటున్న ఆణిముత్యాలు ఎందరో ఉన్నారు. ముక్కు మొహం తెలియని ఏ పరాయి ఇంటి నుండో వచ్చి తమ అత్తమామల్ని కన్న కూతుళ్ళ కంటే మిన్నగా చూసుకునే కోడళ్ళు ఉన్నారు. కానీ ఎవరి రాత ఎలా ఉందో చివరి వరకు తెలియదు కదా. చెప్పడం ఆపి తన వైపు చూసిన సత్యమూర్తితో, మరి నన్నేం చేయమంటావు? ఇంటిని ఏ అనాథాశ్రమానికైనా రాసి మమ్మల్ని అందులో చేరిపొమ్మంటావా? ఆలోచిస్తూ అడిగాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు? నీకు ముగ్గురు బిడ్డలున్నారు. మీ ఇద్దరి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ప్రేమగా చూసుకుంటారో వారికి ఆ ఇల్లు చెందేటట్లు వీలునామా రాయి. అది కూతురైనా కావచ్చు, కోడలైనా కావచ్చు. అంతలా ఎవరు ఆదరించని నాడు నువ్వన్న విషయం గురించి ఆలోచించవచ్చు. బిడ్డలు తమ బాధ్యతని సక్రమంగా నెరవేరిస్తే వారి హక్కును కాలదన్నాల్సిన అవసరం మనకేముంది? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనం ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఎన్నో సమస్యలను తట్టుకొని ధైర్యంగా నిలబడ్డాం. కానీ జీవిత చరమాంకానికి వచ్చేసరికి బిడ్డల చేతిలో దగాపడి ఓడిపోయినట్లుగా నిస్సహాయులుగా నిలబడటం ఎంతవరకు సమంజసం? మరోసారి ఆలోచించు. నాలాగా నువ్వు ఓడిపోకునేస్తాం అంటున్నాను అంతే, తరువాత నీ ఇష్టం అని అక్కడి నుంచి లేచి వచ్చేశాడు సత్యమూర్తి. రాఘవ ఇల్లు వచ్చేయటంతో ఆలోచనల నుంచి బయటకొచ్చాడు. రా సత్య, నేనే నీ దగ్గరికి బయలుదేరదాం అనుకుంటున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు, నీతో చెప్పుకుంటే నా గుండె బరువు కొంచెం తగ్గుతుంది. సంధ్య, మీ మూర్తన్నయ్యకి కాఫీ తీసుకురా, భార్యను పిలిచాడు. ఏమిటి సంగతి? కంగారు పడిపోయాడు సత్యమూర్తి. ఏం లేదు, అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నా కొడుకు కోడలు వాళ్ల సామాను తీసుకుని ఇంట్లో నుంచి నేరుగా వెళ్ళిపోతున్నారోయ్. ఏంటి రాఘవ నువ్వనేది? అవును సత్య, మేం బతికున్నంత వరకు ఇల్లు మా పేరు మీదే ఉంటుంది. నేను మీ అమ్మ పోయిన తర్వాత నీదయ్యేది అని నా కొడుకుతో అన్నాను అంతే. నా కొడుకు కోడలు కోపంతో మండిపడ్డారు. మా మీద అంత నమ్మకం లేనప్పుడు మేం ఇక్కడెందుకుంటాం అంటూ ఇల్లు ఖాళీ చేస్తున్నారు. హాయిగా వెళ్ళి ఆనందంగా జీవించండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మా దగ్గరికి రండి అన్నాను. నవ్వుతూనే అన్నా కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి రాఘవకి. ఏంట్రా రాఘవ ఇలా అయింది? మనం స్కూల్లో ఎంతమంది పిల్లలకి మాతృదేవోభవ, పితృదేవోభవ,
ఆచార్య దేవోభవ అని బోధించాం. మరి మన పిల్లలేంటి ఇలా? బాధతో మాట పూర్తి చేయలేకపోయాడు. పోనీ లేరా సత్య, నువ్వేం బాధపడకు. ఎలా రాసిపెట్టి ఉంటే అలాగేగా జరిగేది. అయినా మనం పిల్లలు పుట్టినప్పటి నుంచి వీళ్ళు పెద్దవాళ్ళై మనల్ని సరిగ్గా చూస్తారో లేదో ఎందుకు శ్రమపడి పెంచటమని? వదిలేయం కదా, మనల్ని చూస్తారన్న నమ్మకం ఉన్నా లేకపోయినా, చూసినా చూడకపోయినా మన బాధ్యతల్ని ఆనందంగా పూర్తి చేసి వారి కోసం మన జీవితం అంతా ధారపోస్తాం. మరి పిల్లలెందుకో వృద్ధాప్యంలో అమ్మా నాన్నలని జాగ్రత్తగా చూసుకోవాలనే తమ బాధ్యతని మరిచిపోయి వాళ్ళకి దూరంగా జరిగిపోతారు. నా కొడుకే చూడు, మేము పోయిన తర్వాత ఎలాగూ వాడిదే కదా ఇల్లు, దానికోసం అంత తొందరేంటో నాకు అర్థం కావట్లేదు. అయినా ఏదో ఒకరోజు వాడు తప్పు తెలుసుకొని తిరిగి నా దగ్గరికి వస్తాడన్న నమ్మకం నాకుంది. నిట్టూర్చాడు రాఘవ. భగవంతుడా, నా స్నేహితుడి నమ్మకాన్ని వమ్ముకా నీకు, నా నేస్తాన్ని ఓడిపో నీకు, మనసులోనే ప్రార్థించాడు సత్యమూర్తి. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా, ఈ కథలో సత్యమూర్తి తన ఇంటిని తన కొడుకు పేరు మీద రాస్తాడు, ఇంటిని తన భర్త పేరు మీద మార్చిన దగ్గర నుంచి కోడలిలో మార్పు వస్తుంది, అత్తామామల్ని లెక్క చేయకుండా మాట్లాడటం, సూటిపోటీగా తిట్టడం లాంటివి చేస్తూ ఉండేది. అలాగే రాఘవరావు సత్యమూర్తి స్నేహితుడు, అతడు తన కొడుకు పేరు మీద ఇల్లు మారుస్తానన్నప్పుడు సత్యమూర్తి వద్దని చెప్తాడు. తనలాగే ముందే రాసేసి ఇబ్బందులు పడవద్దని, ఎప్పటికైనా పిల్లలకే కాబట్టి పిల్లల్లో ఎవరు బాగా చూస్తే వారికి ఆ ఇంటిని రాయమని సలహా ఇస్తాడు రాఘవరావు. అలాగే చేయటంతో కొడుకు కొడలు వేరే ఇంట్లోకి వెళ్ళిపోతారు కోపం వచ్చి. అప్పుడు రాఘవరావు కూడా విషయాన్ని అర్థం చేసుకుంటాడు. వృద్ధాప్యం రాగానే తమ ఆస్తుపాస్తులన్నీ పిల్లల పేరు మీద రాయకుండా చివరి వరకు ఎవరు చూస్తే వారికే రాసేలాగా ఉంటే గనక ఏ తల్లిదండ్రులు కూడా బాధపడరు. అలాగే ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా కన్నవారి రుణం తీర్చుకోవాలనే జ్ఞానం గనక పిల్లలకి ఉంటే ఏ పెద్దవాళ్ళు ఇబ్బందులు పడరన్నమాట. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా ఛానల్ గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.